ముఖ్యంగా iNews వారు స్థానిక సమస్యల మీదని అలాగే ఉత్తరాంధ్ర ప్రజల తాలూకా బాధల్ని ఎజెండాగా పెట్టి సమస్యల్ని మా దృష్టికి తీసుకురమ్మని చెప్పేసి కోరినందుకు ముందుగా వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే ఇక్కడ మనం అంతా కూడా వేరే విధంగా భావించుకున్న మిగతా రాష్ట్రాలతో మనం కొద్దిగా పోల్చుకొని వెళ్ళవలసిన అవసరం కూడా ఉందని నేనైతే అభిప్రాయపడుతున్నా. ఎవరినైనా బాధ పెడితే క్షమించండి. మన పక్కన ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రం ఉందనంటే ఏదైనా సమస్య ఉందంటే ఆ సమస్య మీదని అందరూ ఒక తాటి మీదకి వచ్చి ఆ సమస్య మీదనే పోరాడతారు. కానీ దురదృష్టవశాత్తు మనం ఏంటనంటే రాజకీయ పార్టీల తాలూకా అందరం కూడా రాజకీయ పార్టీలు ఉన్నాం, కానీ సమస్యలను విడిచిపెట్టి ఎవరి తాలూకా ఎజెండాలని ఎవరి తాలూకా పార్టీల నాయకుల్ని వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడం అన్నటువంటిది చాలా శోచనీయం, నాకు చాలా బాధ కలుగుతుంది. ముఖ్యంగా సమస్యల మీదని మనం దృష్టి పెట్టాలని చెప్పేసి వారు కోరిన దీని ప్రకారంగా సమస్యల మీద మనం దృష్టి పెడితే బాగుంటుంది. ఇదేంటంటే కేవలం ఏ రాజకీయ పార్టీలను ఉద్దేశించి మనం మాట్లాడుకోవడం అన్నది భావ్యం కాదని చెప్పేసి తెలియజేస్తూ, ముఖ్యంగా గాజువాక నియోజకవర్గం దగ్గరికి వచ్చేసరికి గంగవరం జట్టి నిర్మాణం చేస్తామని చెప్పేసి చెప్పారు. కానీ ఈనాటి వరకు వాళ్ళంతా నిర్వాసితులుగా ఉండిపోయారు తప్పించి కనీసం ఉపాధి లేకున్నా వాళ్ళకి జట్టి నిర్మాణం చేయలేదు. అలాగే వాళ్ళకి ఇస్తానన్నటువంటి భృతి కూడా కరెక్ట్గా చెల్లించకపోవడం అన్నటువంటిది చాలా శోచనీయం. అది ఖచ్చితంగా జరగాలి అని చెప్పేసి తమ దృష్టికి iNews వారి దృష్టికి తీసుకొస్తున్నాం. అలాగే ముఖ్యంగా పోర్టు పొల్యూషన్ అన్నటువంటిది మాకు అంతకుముందు ఉండేది కాదు. ఈవేళ ఏంటంటే గంగవరం పోర్ట్ వచ్చిన తర్వాతనే ఈవేళ ఎక్కడా కూడా ఇళ్లల్లో ఉదయం లేచి చూస్తే 1 mm డస్ట్ పూర్తిగా ప్రతి ఇంటి మీద ఉంటుంది. ఇది ఖచ్చితంగా అరికట్టవలసినటువంటి అవసరం ఉంది. ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు కానీ ఎవరు కూడా దాని మీద సరైనటువంటి చర్య తీసుకోవటం లేదు. అలాగే అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు కూడా దాన్ని ఏదైనా ఒకటి కప్పి ట్రాన్స్పోర్ట్ చేస్తే బాగుండేది, ఆ విధంగా కూడా చేయటం లేదు. అలాగే నడి రోడ్డు మీద నుంచి సిటీ మధ్యలో నుంచి గాజువాక సిటీ మధ్యలో నుంచి ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది. అలా కాకుండా ఏదైనా ఒక ప్రైవేట్ రోడ్డుని ఊరికి దూరంగా ఉండేటట్టు ఒక రోడ్డు నిర్మాణం చేసి పంపిస్తే కొంత పొల్యూషన్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఆ రకమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి తమ దృష్టికి తీసుకొస్తున్నాం. అలాగే ఈవేళ గాజువాక రోడ్లన్నీ కూడా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కోసం అని చెప్పేసి పూర్తిగా రోడ్లన్నీ తవ్వేశారు. తవ్వేసి ఇంచుమించు 2 సంవత్సరాలు అవుతుంది. ఆ రోడ్లన్నీ పోడ్చకపోవటం వలన ఈవేళ ఏంటంటే టోటల్గా ఆ గాతల్లో పడిపోయి చాలామంది పిల్లలు చనిపోవడాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అందుగురించి తప్పేసి దాని మీదని కూడా ఇమీడియట్లీ సంబంధిత అధికారులకి దృష్టికి తీసుకువెళ్ళి చర్య తీసుకోవాలని చెప్పేసి కూడా నేను కోరుతున్నా. ఇకపోతే ఇక్కడ పక్కనే ఉన్నటువంటి డైరీ ఉంది, ఆ డైరీ పొల్యూషన్ అన్నటువంటిది ఈవేళ ఏంటంటే మొత్తం నీళ్ళన్నీ కూడా విడిచిపెట్టేయడం వలన అండర్గ్రౌండ్ దీనికి వెళ్ళి పూర్తిగా భూగర్భ జలాలన్నీ కూడా పూర్తిగా పొల్యూట్ అయిపోతున్నాయి. పొల్యూట్ అయిపోయి తాగడానికి అవకాశం లేకుండా పూర్తిగా జబ్బులు పారిని చాలామంది పడుతున్నారు. ఇవాళ ఏంటంటే గంగవరం పోర్ట్ అవనవండి లేకపోతే ఈ డైరీ అవనవండి, డబ్బులు వాళ్ళవి జబ్బులు మావి అనే పద్ధతిలో ఇవాళ ఉంది. ప్రజలంతా కూడా ఆ రకమైనటువంటి బాధపడుతున్నారు. అలాగే టోల్గేట్ ఉంది. టోల్గేట్ ఇది చాలా శోచనీయమైనటువంటి విషయం. ఎందు గురించి అంటే అది సిటీ మధ్యలో ఉంది. సిటీ మధ్యలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఇటు అటు ప్రయాణాలు చేస్తుంటుంటారు. సిటీ మధ్యలో ఉన్నటువంటి దానికి కూడా టోల్గేట్ రుసుము వసూలు చేయడం అన్నటువంటిది చాలా శోచనీయం. అది ఒక పర్యాయం కోర్టు డైరెక్షన్ వచ్చిన తర్వాత ఎత్తేయడం కూడా జరిగింది. ఎత్తేసి మరలా మరి ఏ రకమైన పద్ధతిలో చేశారో అర్థం కావటం లేదు. కానీ కొంతమంది కొల్యూడయ్యి ఆఖరికి మళ్ళీ అది మళ్ళీ టోల్గేట్ని 1 వారం రోజుల తర్వాత మరలా వసూలు చేస్తున్నారు. ఇది కూడా ఖచ్చితంగా ఆపవలసిన అవసరం ఉందని చెప్పేసి కూడా నేనైతే విజ్ఞప్తి చేస్తున్నా. ఇకపోతే గాజువాక భూ సమస్య ఉంది. గాజువాక భూ సమస్య అన్నటువంటిది ఎప్పటి నుంచో ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ సమస్య మాత్రం మారడం లేదు. ఇవాళ వరకు కూడా గాజువాకలో ఉన్నటువంటి ప్రజలెవరూ కూడా ప్లాన్ అప్రూవల్ చేసుకోవడానికి కూడా అవకాశం లేకుండా మొత్తం మీదని ఆఖరికి మాజీ ఎమ్మెల్యే ఇల్లు కూడా కూల్చేసే పరిస్థితి దాపురించింది. అందువల్ల ఏంటంటే అటువంటి జరగకుండా ఉండాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా ఆ సమస్య పరిష్కారం అయితే ప్లాన్ అప్రూవల్స్ అన్నీ వచ్చి ఎటువంటి నిర్వాస అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకన్న అవకాశం ఉంటుందని చెప్పేసి నేను మీ దృష్టికి తీసుకొస్తున్నా. అలాగే ఇక్కడ ఏంటంటే పందులు కుక్కలు అన్నీ కూడా చాలా ఎక్కువగా ఉండి ఆఖరికి ఏంటంటే భయభ్రాంతులు అయిపోయి ఆఖరికి పిల్లల్ని లాక్కొని కూడా వెళ్ళిపోతున్నాయి.
ఆ రకమైనటువంటి ఏంటంటే పూర్తిగా ఈ పందుల్ని కుక్కల్ని చట్టపరమైనటువంటి ఇబ్బందులు ఉండొచ్చు, దానికి ప్రత్యామ్నాయాలు ఏమైనా చూడవలసిన అవసరం కూడా ఉందని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇకపోతే ఈ గాజువాక సమస్యలు, ఇకపోతే డంపింగ్ యార్డ్ ఒకటి ఉంది, ఆ డంపింగ్ యార్డ్ ఏదైతే ఉందో ఆ డంపింగ్ యార్డు కూడా గ్రామాల మధ్యలో పెట్టి టోటల్గా నిర్వాసితులు నానుకొని ఉండడం వల్ల అక్కడ ఉన్నటువంటి ఈ దుర్గంధాన్ని భరించలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అందువల్ల డంపింగ్ యార్డ్ని కూడా సురక్షితమైన ప్రాంతానికి, వేరే ప్రాంతానికి తరలించాలని చెప్పేసి కూడా నేను డిమాండ్ చేస్తున్నా. ఇవి గాజువాక సమస్యలు. ఇకపోతే విభజన చట్టంలో ఉన్నటువంటి విషయాలు కూడా కొన్ని ప్రస్తావించవలసిన అవసరం ఉంది. విభజన చట్టంలో స్టీల్ ప్లాంట్ని, ఇంకో స్టీల్ ప్లాంట్ని తెస్తామని అన్నారు. ఉన్న స్టీల్ ప్లాంట్ ఈవేళ విశాఖ నగరం ఉందనంటే, విశాఖ నగరం స్టీల్ ప్లాంట్ వల్లనే విశాఖ నగరం అభివృద్ధి చెందింది. ఈవేళ పారిశ్రామిక నగరం అయిందంటే విశాఖ స్టీల్ ప్లాంట్ వల్లనే. ఈవేళ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజేషన్ చేస్తామని అంటున్నారు. పక్కన ఉన్నటువంటి హిందుస్థాన్ జింక్ని ఆల్రెడీ అంతకుముందు ప్రైవేటైజేషన్ చేశారు. ఈవేళ ఆ భూములు లేదంటే కారు చౌకగా అమ్ముకోవాలని చెప్పేసి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడం కోసం అని చెప్పేసి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. అదే రకంగా స్టీల్ ప్లాంట్ భూముల్ని కూడా రియల్ ఎస్టేట్ చేసుకోవడం గురించి వారు ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా శోచనీయం. ఇదేంటంటే చట్టంలో కూడా అవసరమైతే ఎప్పుడైనా ఒక పరిశ్రమ పెట్టేటప్పుడు ఆ పరిశ్రమ తాలూకా భూములు ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళని షేర్ హోల్డర్స్గా చేస్తే ఖచ్చితంగా ఒక రైట్ వస్తుంది. రైట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇదవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. టైం చాలా తక్కువ ఉంది, చాలా మంది ఉన్నారు, దయచేసి అర్థం చేసుకోండి. అలాగే ఏదైతే వెనుకబడి జిల్లాలు ఉన్నాయో, వెనుకబడి జిల్లాలకి నిధులు ఇస్తామని అన్నారు. ఆ నిధులు కూడా సక్రమంగా ఇదవటం లేదు. ఇవన్నీ కూడా ఉన్నాయి. అంటే ప్రత్యేక హోదా ఉంది, అలాగే రైల్వే జోన్ ఉంది. ఇవన్నీ కూడా ఏవి కూడా ఈ రోజు వరకు పూర్తిగా రావటం లేదు. ఇవన్నీ కూడా మీ ద్వారా పాలకుల దృష్టికి తీసుకువెళ్ళాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను.